శ్వేతార్క గణపతి, స్ఫటిక గణపతి, గణపతి రుద్రాక్ష, గణపతి యంత్రం, గణపతి శంఖం, పాదరస గణపతి, సంసితారా గణపతి, పగడ గణపతి, ఇలా గణపతికి అనేక రూపాలు. మీ కోరిక తీరడానికి తగిన గణపతి మూర్తిని పూజించాలి. స్వస్తిక్ అంటే శుభం. స్వస్తిక్ గుర్తును ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు పూజిస్తున్నారు. ఇది హిందువులకే పరిమితం అనడం అర్థసత్యం. ఉత్తర పడమర దిక్కుల మధ్యమూల వాయువ్య దిశలో కూర్చుని ఆలోచిస్తే సమస్య పరిష్కారానికి సరైన నిర్ణయాన్ని తీసుకునే బుద్ధి భగవంతు నుండి అందుతుంది. దక్షిణ దిక్కు వైపు తలపెట్టి నిద్రించండి. ధనానికి, ఆయుష్ వృద్ధికి ఆహ్వానం పలకండి. ఈ విశేషాలతో మీ ముందుకు వచ్చింది దైవం డిజిటల్. గణపతి పూజ పవిత్ర కార్యం. నమస్కారం. ఓంకారం సృష్టికి ఆది కారణమని వేదాలు చెబుతున్నాయి. కనిపించని పరబ్రహ్మ ఓంకారంలో అంతర్లీనమై ఉంటాడు. మొదట బ్రహ్మచేత ఆకాశ సృష్టి జరిగిందని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. ఆకాశం విశుద్ధ స్వరూపం. తన్మాత్ర శబ్ద కారణంగా ఈ శబ్దం ఓంకారం. బ్రహ్మ, పరమేశ్వరుడు, ఓంకారం, ఈ మూడింటికి వాచ్య వాచక సంబంధం ఉంది. స్వయంభూ సంబంధం కూడా ఉంది. ఓంకారానికి పరమేశ్వరునికి గల సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని పతంజలి మహర్షి ఈశ్వరుని ఉపాసించేటప్పుడు ఏ నామంతో ఉచ్చరించాలి అనేది తర్కించుకొని మూడు సూత్రాల్లో స్పష్టీకరించాడు. ఈశ్వర ప్రణి దానద తస్య వాచక ప్రణామ తద తజ్జపర తదర్థ భావనం. ఈ వాక్కులు యోగ సూత్రంలో ఉన్నాయి. స్వయంభూ సంబంధం. ఈశ్వరుడు చైతన్య శక్తి స్వరూపుడు. ఓంకారం నాదమయం. ఈ వాక్య వాచక సంబంధం గురించి పతంజలి మహర్షి వర్ణించిన దాన్ని వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శబ్దాలకు మూడు రకాల అర్థాలు ఉన్నాయి. వాచ్య, లక్ష్య, అంగ్య. ఈ మూడు విధాల అర్థాలతో వాచ్య వాచక, లక్ష్య లక్షక, అంగ్య అంగజక. ప్రత్యక్షంగా కనిపించే ఈ సృష్టికి మూలం ఆకాశం. అవ్యక్త ప్రథమ వ్యక్తీకరణమే ఆకాశం అని చెప్పవచ్చు. ఆకాశం విశుద్ధ రూపం ఏమిటి? ఈ విశుద్ధ స్వరూపాన్ని తన్మాత్ర అంటారు. ఆకాశం తన్మాత్ర శబ్దం లేక నాదం. ఆకాశం నుంచే సమస్త సృష్టి ఆవిర్భవించింది. అంటే సమస్త సృష్టికి ఆది నాదమే. శ్రీ గణపతి అథర్వ శీర్షంలో ఓంకార వ్యక్త స్వరూపమే గణపతి అని చెప్పారు. శుభకార్యాల ప్రారంభ సమయాల్లో దేవతామూర్తుల ప్రతిష్టాపన వేడుకల్లో ప్రప్రథమంగా శ్రీ మహాగణపతిని పూజిస్తారు. ప్రతి మంత్రం మొదట ఓం చేర్చి పలకడం ఎంత అవసరమో శుభకార్యాచరణ ముందు శ్రీ మహాగణపతిని పూజించడం అంత సముచితం. శుభ లాభాల ప్రాప్తి కూడా. ఈ పూజ ఎవరో యాదృచ్ఛికంగా ప్రారంభించినది కాదు. శాస్త్రీయమైనది, పరంపరాగతమైనది. వైదిక సంప్రదాయంలో సకల దేవతల ఉపాసనకు గణపతి పూజ తప్పనిసరిని అంగీకరించి అనుసరిస్తున్న పవిత్ర కార్యం. గణపతి ఆరాధన కష్టాల నివారణ. విఘ్నహర్త, మంగళకర్త, గౌరీపుత్రుడు గణేశుని ఔన్నత్యాన్ని సనాతన ధర్మ పాలకులు గుర్తించి గౌరవిస్తూనే ఉన్నారు. ఎవరు ఏ శుభకార్యం తలపెట్టినా మొదటగా గణపతిని పూజించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. మహాగణపతి దయ మనపై ఉంటే మనోవాంఛలన్నీ నెరవేరుతాయి. గణపతిని ప్రతినిత్యం ఇంట్లో పూజించి ఆరాధించడం వల్ల అడ్డంకులు, అనారోగ్యం, కష్టాలు త్వరగా సమసిపోతాయి. యంత్ర మంత్ర తంత్ర సాధనాలతో స్వామిమూర్తిని పూజిస్తే లాభం, శుభం త్వరగా లభిస్తాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ పంపండి. ఇప్పటి వరకు దైవం డిజిటల్కు సబ్స్క్రైబ్ చేయని వారు వీడియో కింద సబ్స్క్రైబ్ ఎరుపు అక్షరాలపై క్లిక్ చేయండి. ఆ వెంటనే కనిపించే బెల్ ఐకాన్ను నొక్కండి. ఇలా చేయడం వల్ల మేము పోస్ట్ చేసే కొత్త వీడియోల సమాచారం ముందుగా మీకు అందుతుంది.
ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేసి భగవద్ అనుగ్రహం పొందండి. శ్వేతార్క గణపతి. తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. ఇది ఒక వనస్పతి. జిల్లేలోని చాలా మొక్కలకు ఎరుపు పూలు, కొన్నిటికి తెలుపు పూలు పూస్తాయి. తెల్ల పూలనే శ్వేతార్క అంటారు. ఈ తెల్లవేరుతోనే గణపతి మూర్తిని తయారు చేస్తారు. ఆ గణపతినే శ్వేతార్క గణపతిగా పూజిస్తారు. తెల్ల జిల్లేడు గణపతిని ఆరాధించడం వల్ల ఇంట్లో సుఖ సమృద్ధులు పెరుగుతాయి. సాధకుల ఆకాంక్షలు నెరవేరుతాయి. స్ఫటిక గణపతి. గణపతి మూర్తిని స్ఫటికంతో రూపొందిస్తారు. స్ఫటికం స్వయం సిద్ధ రత్నం. దీని మెరుపు అనేక సంవత్సరాల వరకు చెక్కు చెదరదు. స్ఫటిక గణపతి మూర్తిని పూజిస్తే ధనం అనవసరంగా బయటకు పోదు, విఘ్నాలు రావు, జీవన ఉపాధి, వ్యాపారం వృద్ధి చెందుతాయి. స్ఫటిక గణపతి మూర్తి లాకెట్ను మెడలో ధరిస్తే మానసిక శాంతి పెరుగుతుంది. వృషభ తులరాశుల జాతకులు స్ఫటిక గణపతి లాకెట్ను ధరించడం అత్యంత శుభప్రదం. గణపతి రుద్రాక్ష. మహాదేవునిలా దర్శనమిస్తుంది గణపతి రుద్రాక్ష. ఉన్నత విద్యను కోరుకునే వారు పరీక్షల్లో ఉత్తీర్ణులైన తర్వాత ఉత్తమ స్థానాన్ని పొందడానికి గణపతి రుద్రాక్షను మెడలో ధరించాలి. తీక్షణమైన బుద్ధి తొలగుతుంది, అవరోధాలు ఆగిపోతాయి. గణపతి యంత్రం. గణపతి యంత్రాన్ని ఇంట్లో, వ్యాపార స్థలంలో, ఫ్యాక్టరీలో, దుకాణాల్లో ఉంచి నిత్య పూజలు చేయాలి. వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహంతో జాతకుల బాధలు నివృత్తి అవుతాయి. జీవితంలో ఔన్నత్యం, లాభాల ఆగమనం జరుగుతుంది. గణపతి శంఖం. గణపతిని పోలి ఉండే శంఖాన్ని గణపతి శంఖం అంటారు. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని ఇంట్లో, కార్యాలయాల్లో పెట్టి పూజిస్తే గణపతి స్వామి కృపా దృష్టి లభిస్తుంది. కార్యనిర్వహణలో ఎదురయ్యే బాధలు ఉపశమిస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి. పాదరస గణపతి. శుభఫలాలకు నాంది పాదరస గణపతి ఆరాధన. ఈ మూర్తి ఆరాధన వల్ల జీవన ఉపాధి, వ్యాపారాల్లో స్థిరత్వం వస్తుంది. సాధకుల మనసు శాంతి నిలయం అవుతుంది. కార్యక్షేత్రంలో విజయం దక్కుతుంది. సన్ సితారా గణపతి. సన్ సితారా గణపతి మూర్తి మనోహరమైన కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. ఇతర రత్నాల కంటే సన్ సితారా రత్నం వేరుగా ఉంటుంది. దీనితో తయారు చేసిన మూర్తులు, యంత్రాలు పవిత్రమైనవి, సిద్ధిప్రదమైనవి కూడా. ఈ రత్నంతో రూపొందిన గణపతి మూర్తిని ఇంట్లో కానీ, కార్యాలయంలో కానీ పూజిస్తే ధనం, యశస్సు లభిస్తాయి. గౌరవ ఆదర అభిమానాలు పెరుగుతాయి. సుఖ సౌభాగ్యాలు పొందుతారు. పగడ గణపతి. ఉద్యోగం చేసే చోట వ్యాపార కేంద్రంలోని శత్రువులు నిత్యం అవరోధాలు సృష్టిస్తుంటే పగడంతో తయారైన గణపతిని పూజించాలి. పగడ గణపతి లాకెట్ను ధరించాలి. శత్రుపీడ తొలగి కార్యనిర్వహణలో ఉన్నతికి ద్వారాలు తెరుచుకుంటాయి. గణపతి పూజా విధానం. ఇప్పటి వరకు చెప్పిన వివిధ రకాల గణపతుల్లో మీ సమస్య పరిష్కారానికి అవసరమైన దాన్ని ఎంచుకొని పూజా సామాగ్రి దుకాణం నుండి తెచ్చుకోవాలి. గంగాజలంతో శుద్ధి చేయాలి. నిత్య పూజా స్థానంలో కుంకుమ, గంధం, అక్షతలు, పూలు, ధూపం, దీపం తదితర ద్రవ్యాలతో పూజించాలి. శ్రద్ధతో గణపతి బీజ మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించాలి. మీ కోరికలు సాఫల్యం అవుతాయి. బీజ మంత్రం ఓం గం గణపతయే నమః. శుభలాభ సూచిక స్వస్తిక్. మానవ సభ్యతా సంస్కారాల వికాసానికి చిహ్నమైన స్వస్తిక్ గురించి యూరప్లో విచిత్రమైన చర్చ జరిగింది. ఈ గుర్తును నిషేధించాలని కొందరి డిమాండ్. భయానికి, వినాశానికి ప్రతీక స్వస్తిక్ చిహ్నమని వారి వాదన. దీనిపై ప్రతిబంధకం విధించాలనే విషయాన్ని
ప్రజాస్వామ్యం పేరుతో ప్రచారం చేశారు. హిట్లర్ ప్రభుత్వాన్ని స్వస్తిక్ చిహ్నంతో ముడిపెట్టడానికి ప్రయాసపడ్డారు. హిట్లర్ అందరికంటే ముందుగా స్వస్తిక్ గుర్తును తనదిగా చేసుకుని భయాన్ని నిరంకుశత్వాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేశాడని వారి వాదన. ఈ భావం తప్పు. స్వస్తిక్ గురించి రకరకాల భ్రమలు వ్యాప్తిలో ఉన్నాయి. జర్మనీలోని లేబర్ పార్టీ స్వస్తిక్ గుర్తును ఆదరించి ఉపయోగించుకున్న మాట వాస్తవం. ఆ తర్వాతే హిట్లర్ స్వస్తిక్ను తన పార్టీ గుర్తుగా ఎంచుకున్నాడు. స్వస్తిక్ అందరిది. ఆర్యుల సభ్యతా వికాసానికి సమృద్ధిగా ప్రతీకగా నిలిచిన శుభ చిహ్నం స్వస్తిక్. ఇప్పుడు ఇదే సమస్త మానవజాతి సభ్యతా వికాసానికి సమృద్ధికి శుభానికి ప్రతీకగా నిలుస్తోంది. అందుకనే ఈ భూమండలంలోని పలు ఖండాల్లో విస్తరించిన విభిన్న సంస్కృతుల్లో స్వస్తిక్ గుర్తు కనిపిస్తోంది. ప్రాచీన మెసపటోమియా సమాజానికి ఇష్టమైన సభ్యతా చిహ్నం స్వస్తిక్ అని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. ట్రాయ్ సుమేరియా సభ్య సమాజాల్లోనూ ఈ చిహ్నం ఉంది. క్రిస్టియన్ బైజెంటియన్ కళాకృతుల్లో కూడా స్వస్తిక్ గుర్తు కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని గైమేడియన్ క్రాస్ అనే పేరుతో పిలుస్తారు. దీని భుజాల ఆకారం గ్రీకు అక్షరం గామాను పోలి ఉండటమే ఇందుకు కారణం. దక్షిణ మధ్య అమెరికాలోని మాయా సభ్యతలోనూ ఉత్తర అమెరికా సంస్కృతిలో కూడా స్వస్తిక్ గుర్తు మిళితమైంది. ఈ నేపథ్యంలో స్వస్తిక్ను హిందువులకు ఆర్యులకు మాత్రమే సంబంధించిందిగా చెప్పడం అర్ధసత్యమే అవుతుంది. స్వస్తిక్ రెండు విధాలు. భారతదేశంలో సింధులోయ నాగరికత తర్వాత ప్రాచీన బౌద్ధ శిల్పాల్లో స్వస్తిక్ గుర్తు కనిపించింది. అయితే బుద్ధుణ్ణి మానవ రూపంలో చిత్రించలేదు. ఆ మహానుభావుని చరణాలు మాత్రం చూపించారు. బుద్ధుని పాత చిహ్నాలు దక్షిణావర్త స్వస్తిక్ ఆకృతిలో చుట్టి ఉన్నట్లు దర్శింపజేశారు. ఎక్కువగా దక్షిణావర్త స్వస్తిక్ చిహ్నాన్నే ఉపయోగించారనేది వాస్తవమే. అయినా వామావర్త స్వస్తిక్కు నకారాత్మకత ఎక్కడా ఆపాదించలేదు. దక్షిణావర్తం ఉషోదయానికి వామావర్తం అస్తమయానికి ప్రతీకలుగా చెబుతారు. వాస్తవానికి శైవం శాక్తీయ తంత్ర విజ్ఞానాలు స్వస్తిక్ గుర్తును దక్షిణావర్త వామావర్త ప్రతీకలుగా విభజించాయి. వామ భాగాన్ని స్త్రీకి దక్షిణ భాగాన్ని పురుషునికి ప్రతీకలుగా భావిస్తారు. స్వస్తిక్ గ్రంథం 1894 థామస్ విల్సన్ రాసిన పుస్తకం స్వస్తిక్ ద ఎర్లియెస్ట్ నోన్ సింబల్ అండ్ ఇట్స్ మైగ్రేషన్. ఇందులో విశ్వవ్యాప్తమైన స్వస్తిక్ గురించి వివరించారు. ప్రపంచంలోని విభిన్న భాగాల్లో కనిపించే స్వస్తిక్ చిహ్నాల సచిత్ర ప్రామాణిక వివరణ ఈ పుస్తకంలో ఉంది. ప్రాచీన మానవుల సభ్యతా సంస్కారాల్లో స్వస్తిక్ గుర్తు ఉనికి ఎంతో విస్తృతమైనది. అందుకే ఈ చిహ్నం మూలాల గురించి ఒక అంచనాకు రావడం అసంభవం అని విల్సన్ మహాశయుడు తేల్చి చెప్పాడు. స్వస్తిక్ అర్థం. స్వస్తిక్ అంటే ఏమిటి? ఇది ఒక సంస్కృత శబ్దం. శుభం కలుగు కాక అని అర్థం. సు అంటే మంచి, అస్తి అంటే సంభవం అనే భావం. చక్కని భాగ్యాన్ని దర్శింపజేసే స్వస్తిక్ చిహ్నం ఎంతో పవిత్రమైనది. దీనిని ఏ విధంగా రూపొందించినా శుభాన్నే అనుగ్రహిస్తుంది. క్లాక్ వైజ్ స్వస్తిక్ సంసార ఉత్పత్తికి ప్రతీక అయితే యాంటీ క్లాక్ వైజ్ నివృత్తికి గుర్తు. తిన్నగా చేతి వైపుకు తిరిగి ఉన్నట్లు గీసిన స్వస్తిక్ చిహ్నం కూడా దానికి భిన్నంగా చిత్రించిన స్వస్తిక్ మాదిరిగానే శుభప్రదమైనది. ఎక్కువ మంది హిందువులు రైట్ ఫేసింగ్ స్వస్తిక్ను ఉపయోగిస్తారు. అయితే బౌద్ధులు మాత్రం లెఫ్ట్ ఫేసింగ్ స్వస్తిక్ను ప్రయోగిస్తారు. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైన తర్వాత నడిచి వెళ్ళేటప్పుడు ఆయన పాత చిహ్నాలు లెఫ్ట్ ఫేసింగ్ స్వస్తిక్ ఆకృతిలో ఉన్నాయని బౌద్ధుల నమ్మకం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ పంపండి. ఇప్పటి వరకు దైవం డిజిటల్కు సబ్స్క్రైబ్ చేయని వారు వీడియో కింద సబ్స్క్రైబ్ ఎరుపు అక్షరాలపై క్లిక్ చేయండి.
ఆ వెంటనే కనిపించే బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా చేయడం వల్ల మేం పోస్ట్ చేసే కొత్త వీడియోల సమాచారం ముందుగా మీకు అందుతుంది. ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేసి భగవద్ అనుగ్రహం పొందండి. సమస్యకు పరిష్కారం చెప్పే దిక్కు. వాస్తు శాస్త్రంలోని సూత్రాలను అనుసరించడం ద్వారా పని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని వాస్తు సూత్రాల గురించి తెలుసుకుందాం. ఈశాన్య మూలకు ఎదురుగా కూర్చొని ఎవరితోనైనా ఏ విషయమైనా చర్చిస్తే ఆ సంభాషణ ఫలవంతం అవుతుంది. తక్షణమే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తే వాయువ్య దిశలోని స్థలం అందుకు అనుకూలమైనది. అతి తక్కువ సమయంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయం తప్పనిసరి అయినప్పుడు వాయువ్య దిశలో కూర్చొని ఆలోచిస్తే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యకైనా యోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. ఎవరినైనా ఓదార్చడానికి కానీ శోక ప్రకటనకు కానీ వాయువ్యంతో కలిసిన పరమర భాగంలోని స్థలం అనువైనది. శని, చంద్రుడు, కేతువుల ప్రభావం అక్కడ ఉండటమే అందుకు కారణం. కార్యదక్షతకు వాస్తు సూత్రాలు. బలం ముందు కూర్చొని పనిచేసేవారు ఉత్తర దిశ లేదా తూర్పు దిక్కుకు ఎదురుగా కూర్చోవాలి. అతిథులకు ఏర్పాటు చేసిన కుర్చీ కంటే మీ ఆసనం పెద్దదిగా ఎత్తుగా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కూర్చున్న చోటుకు వెనుక ఖాళీ స్థలం, కిటికీ, తలుపు వంటివి ఉండకూడదు. అక్కడ దృఢమైన ఆధారం లేకపోతే పర్వతాలు, కొండలు వంటి చిత్రపటాన్ని అమర్చాలి. ద్వారానికి ఎదురుగా కూర్చుంటే ఏకాగ్రత దెబ్బతింటుంది కనుక అలా ఆసీన్లు కాకూడదు. బల్ల మీద తెల్లని వస్త్రం పరిచి దానిమీద పరిశుభ్రమైన గ్లాసు పలకను అమర్చాలి. గ్లాసు పలక కింద ప్రేరణ కలిగించే చిత్రాలను పెట్టాలి. అనవసర వస్తువులను బల్ల మీద ఉంచకూడదు. బదిలీని కోరుకునే ఉద్యోగస్తులు వాయువ్య దిశలోని గదిలో వాయువ్య మూలను కూర్చొని పనిచేసుకోవాలి. భవనం పైకప్పు బరువును మోసే భీము వంటి వాటి కింద కూర్చుని పని చేయకూడదు. వ్యాపారస్తులు కూడా ఉత్తరం లేదా తూర్పు దిక్కుకు ఎదురుగా కూర్చోవాలి. దక్షిణ దిక్కుకు ఎదురుగా కూర్చోవద్దు. దుకాణంలోని నైరుతి దిశలో ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోవడం లాభదాయకం. సహజ సిద్ధమైన గాలి వెలుతురు ప్రసరించే చోట కూర్చొని పనిచేసుకుంటే కార్యదక్షత పెరుగుతుంది. రోజువారీ పని ప్రారంభించే ముందు కొద్దిసేపు ఇష్టదేవతా ప్రార్థన చేయాలి. ప్రశాంత మనసుతో సంతోషంగా పనిచేస్తే సమర్థత దానంతట అదే పెరుగుతుంది. ధనప్రాప్తికి దక్షిణ దిశ నిద్ర. మంచం మీద ఎడంవైపుకు తిరిగి నిద్రించడం అలవాటు చేసుకోవాలి. తూర్పు దిక్కుకు లేదా దక్షిణ దిశకు తల ఉంచి నిద్రించాలి. ఉత్తరం లేదా పడమర వైపుకు తలపెట్టుకుని పడుకుంటే ఆయుష్ తగ్గుతుంది, శరీరంలో రోగాలు ఉత్పన్నం అవుతాయి. తూర్పు దిక్కుకు తలపెట్టి నిద్రిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారు. దక్షిణం వైపు శిరస్సు పెట్టి నిద్రించే వారికి ధనం, ఆయుష్ వృద్ధి చెందుతాయి. పడమర వైపుకు తలపెట్టుకుని పడుకుంటే ప్రబలమైన చింత కలుగుతుంది. ఉత్తర దిశకు శిరస్సు ఉంచి నిద్రిస్తే కీడు తప్పనిసరి. ఆయుష్ క్షీణించి మృత్యువుకు దగ్గరవుతారు. సొంత ఇంట్లో తూర్పు దిక్కుకు, అత్తవారింట్లో దక్షిణం వైపుకు, విదేశాల్లో పడమర వైపుకు శిరస్సు ఉంచి నిద్రించాలని శాస్త్రం చెబుతోంది. ఉత్తరం వైపుకు తలపెట్టి ఎప్పుడు ఎక్కడ పడుకోకూడదు. ధనం, సంపదను కోరేవారు అన్నం, ఆవు, గురువు, అగ్నిదేవతా స్థానాల పైభాగంలో నిద్రించడం మంచిది కాదు. ధాన్యాగారం, గోశాల, గురుస్థానం, వంటగది, పూజా మందిరం వీటిపైన పడకగదిని ఏర్పాటు చేయకూడదని శాస్త్రం ప్రకటించింది. పగటి నిద్ర మంచిది కాదు. వ్యాధి పీడితులు లేదా వృద్ధులు దైవ వ్రతాచరణ పూజ కారణంగా ముందు రోజు రాత్రి జాగరణ చేసిన వ్యక్తులు పగటిపూట కాసేపు పడుకోవచ్చు. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.